ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మరొక సరికొత్త ఆవిష్కరణ చేశారు. రైతులకు ఉపయోగపడే మరో యంత్రాన్ని రూపొందించారు. ఈ యంత్రం ద్వారా రైతులకు శ్రమ పూర్తిగా తగ్గిపోనుంది. సీడింగ్, స్ప్రేయింగ్, కటింగ్ ఆపరేషన్ చేసేందుకు వీలుగా ఓ యంత్రాన్ని రూపొందించారు. దీనికి అనుసంధానంగా ఒక యాప్ కూడా డెవలప్ చేశారు. ప్రస్తుతానికి దీనిని పరిశీలనలో ఉంచామని తుది మెరుగులు దిద్దుతున్నట్లు వివరించారు. గుడ్ ఆఫ్టర్నూన్. వీఆర్ ఫ్రమ్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ మెకానికల్ డిపార్ట్మెంట్ థర్డ్ ఇయర్. ఐఎమ్ తేజ ఫ్రమ్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్. హీఈస్ ఏ చరణ్. అవర్ థీమ్ ఈస్ అగ్రికల్చర్ మల్టీ టాస్ ప్రాజెక్ట్ ఈస్ అగ్రికల్చర్ మల్టీ టాస్కింగ్ అగ్రిబోట్. మేము దీంట్లో ఎక్కువగా ఉపయోగించింది ఏంటంటే మెయిన్గా మూడు మీద కాన్సన్ట్రేట్ చేసాము. ఏంటంటే సీడింగ్, స్ప్రేయింగ్, కటింగ్ ఆపరేషన్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసాము. మనకి ఒకటేసారి మూడు విధాలుగా స్ప్రే చేసుకునే విధంగా మనము దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి వాటర్ అనేది పంప్ అయ్యి ఈ మూడు నాజిల్స్లో నుంచి వాటర్ ఒకటేసారి మూడు పాయిల్లోకి వచ్చేటట్టు చేస్తాము. ఇంకోటి వచ్చేటప్పటికి మనకి సీడింగ్ ఆపరేషన్ ఎలా జరుగుద్ది అంటే, ఎప్పుడైతే ఈ మోటార్ అనేది తిరుగుతుందో ఇక్కడ మనం టూ ప్యారలల్గా ఒక షాఫ్ట్ పెట్టి దానికి రెండు ప్యారలల్ హోల్స్ అనేటివి పెట్టినాము. దానికి కిందనే మనకి ఫస్ట్ ఒకసారి దున్నిన తర్వాత అదే ఘాట్లో ఒక సీడ్ అనేది పడిన తర్వాత వెనకాలనే దాన్ని క్లోజ్ చేసుకుంటూ వచ్చేస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి ఈ సీడ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. దీనికి కటింగ్ ఆపరేషన్ అనేది ఇంకా పెట్టలేదు, జస్ట్ పెట్టాలనుకుంటున్నాము. ఇది మొబైల్ ద్వారా ఆపరేట్ చేసుకునేదానికి చేస్తున్నాము. దీనికంటూ మేము ఒక సపరేట్ యాప్ ఒకటి డెవలప్ చేసాము. ఆ యాప్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసాము. అది వచ్చి ఇది ఫ్రంట్ మూవ్ అయ్యేదానికి ఫ్రంట్ బ్యాక్ రైట్ లెఫ్ట్కి యూజ్ చేసుకుంటాము. అలాగే సీడింగ్ అనేది ఆన్ ఆఫ్ చేసుకునేదానికి ఇటువంటి యాప్ అనేది ఒకటి డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇదంతా మేము MIT సాఫ్ట్వేర్లో చేసుకున్నాము. వచ్చారండి, వీళ్ళు కూడా కోయంబత్తూర్లో పార్టిసిపేట్ చేశారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ అగ్రికల్చర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ చేసే ప్రాజెక్ట్స్ సొసైటీకి యూజ్ అవ్వాలా, ఆ మెయిన్ ఎయిమ్తో మేము స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాము. సొసైటీకి యూజ్ అయ్యే ప్రాజెక్ట్స్ ఈ రెండు ప్రాజెక్ట్స్ కొన్ని ఏంటంటే హెల్త్ ఏజ్డ్ పీపుల్కి బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఫార్మర్స్కి ఎక్కువ బాగా ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్గా ఎండల్లో వాళ్ళు పోయి కష్టపడకుండా చెట్టు కింద కూర్చొని హ్యాపీగా సెల్ ఫోన్తో ఆపరేట్ చేస్తూ ఈ ప్లఫింగ్ అయితేమి, సీడింగ్ అయితేమి, వాటరింగ్ అయితేమి, అట్టా ఫార్మర్కు చేయాల్సిన యాక్టివిటీస్ అన్ని ఈజీగా తక్కువ ఖర్చుతో చేసుకునేటట్టు మా స్టూడెంట్స్ డెవలప్ చేశారు. థ్యాంక్ యూ.